ఇంకొంచెం కిందికి వస్తే మరో ఇద్దరిపైన మణిపూర్లో గ్యాంగ్ రేపు, కార్ల సర్వీస్ షోరూం ఉద్యోగులపై దారుణంగా దాడి, మే 4న ఘటన, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి, నగ్నంగా ఊరేగించిన ప్రాంతంలో 40 కిలోమీటర్ల దూరంలో ఈ సంఘటన జరిగింది. మరో చోట ఇంటిని నిప్పుపెట్టి ఒక్కసారి ఇంకో పేపర్ తీసుకుందాం. ఏంటంట, మణిపూర్లో అదే రోజు మరో ఘోరం, ఇద్దరు మహిళలపై గ్యాంగ్ రేపు హత్య. దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి, గుంపును రెచ్చగొట్టింది మహిళలే. మణిపూర్లో మారణ హోమానికి ఇక్కడున్న మహిళలు బాధపడుతున్నారు, కానీ అక్కడ ఆ సంఘటన జరగడానికి కారణం కూడా మహిళలే అన్న సంగతి ఈ ప్రపంచానికి తెలియాల్సింది. గుర్తుపెట్టుకోండి, మణిపూర్లో అదే రోజు మరో ఘటన జరిగితే ఆ ఘటన జరగడానికి కారణం గుంపును రెచ్చగొట్టి రేప్ చేయించింది మహిళలే. ఇది వాస్తవం. ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది? చాలా మంది చాలా రకాలుగా చెప్పుకుంటూ వచ్చారు, కానీ మన వర్షన్ కూడా చెప్పే ప్రయత్నం చేద్దాం ఒకసారి. ఎందుకంటే మనం అంటే మినిమం ఉండాలి కదా. సో ఒక్కసారి మిత్రులారా, మణిపూర్ విషయంలో ఎవ్వరికి వాడి చెప్పిండు వాస్తవం ఏందో, పార్టీలకు అతీతంగా ఒక్కసారి మనం మణిపూర్ గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. టూకీగా మణిపూర్ ఇట్లాంటి పరిస్థితి ఉంటే దీనిలో 10% మాత్రమే మైతీస్ ఉంటారు. మైతీస్ ఈ ఈ భూమి కేవలం 10% ఉంటుంది, 10% ఉంటుంది మైతీస్ ఉంటారు. 10% భూమింది కదా అని కొద్దిగా ఉంటారేమో అనుకునేరు, 53% జనముంటారు. ఆ రాష్ట్రంలో 53% మైతీసే. మైతీస్ అంటే మణిపూరీలు. ఎందుకు చెప్తున్నా అంటే వీళ్ళు హిందువులు, సనాతన ధర్మాన్ని పాటిస్తూ పక్క దేశం నుంచి పారిపోయేసిన దొంగలు, రోహింగ్యాలు కాదు, మణిపూర్ మూలవాసులు వీళ్ళు ఈ మైతీలు. చాలా మందికి తెలియాలే, వీళ్ళు వీళ్ళని ఎవరు తక్కువ చూపించే ప్రయత్నం చేస్తారు. బీజేపీని దాన్ని అనుసంధాన సంఘాలని కించపరిచే విధంగా వీళ్ళని తక్కువ చూపించే ప్రయత్నం చేస్తారు. కానీ వాస్తవంగా ఏంటంటే మణిపూర్లో 10% భూమిలో, ఇప్పుడు 10% కూడా కాదు, నాకు తెలిసి 9% ఉంటుంది. 1% ఆల్రెడీ కుకీసు, నాగాసు వేరే వాళ్ళు కొంటారు. 53% ఉన్న ఈ మూలవాసులు, ఈ మైతీలు, మణిపూరీలు 53 మంది జనం ఉంటే కేవలం 9% మాత్రమే మణిపూర్లు ఉన్నారు, ఇక్కడనే ఉన్నారు. వీళ్ళు ఈ మణిపూర్ ఈ రాష్ట్రంలో భూభాగమైనటువంటి మణిపూర్ రాష్ట్రంలో భూభాగమైన ఈ మూలవాసులు ఈ భూమిని మొల్లేరు. ఎందుకంటే ఇక్కడ 47% కుకీస్ ప్లస్ నాగాస్ కలిపితే 47% అంటారు. ఈ కుకీస్లో కూడా 20 తెగలు ఉంటాయి. ఈ 47% ఉన్న కుకీస్, నాగాసు 90% భూమిని ఆక్రమిస్తారు. ఇక్కడ పంచాయి, మొదటి పంచాయి ఏంది? భూమి. నా కొడుకు పేరు కూడా భూమియే. భూమి అంటే 90% భూమి కేవలం 47% వాళ్ళు అనుభవిస్తుంటే, ఈ 47%లో పక్క దేశం నుంచి వచ్చిన రోహింగ్యాలు ఎక్కువ ఉండి అన్యక్రాంతం అవుతుంటే, అక్రమంగా భూమిని స్వాధీనపరుచుకుంటే, అక్రమ నిర్మాణాలు చేస్తుంటే, 53% ఉన్న ఈ మూలవాసులు, ఈ మైతీలు కేవలం 9% భూమిలోనే ఉండాలని చెప్పేసి ప్రభుత్వాలు తీర్మానాలు చేస్తే, ఇక్కడ కదా భూమి అసమానతలు పెరిగినప్పుడు యుద్ధం జరుగుతుంది. యుద్ధానికి మూలం, మొదటి కారణం భూమియే. ఎందుకంటే దీనిలో ఇంకొక రీజన్ కూడా ఉంది. ఈ ఇది మెయిన్ రీజన్. అంటే 10% అని చెప్తున్నారు లెక్కలు, కానీ ఇప్పటికీ 1% ఈ కుకీస్, నాగాస్ వాళ్ళు వేరే వాళ్ళు వచ్చి ఈ దీనిలో కొన్నారు. కొన్నాక 53% ఉన్న మా మణిపూర్ మూలవాసులమైనటువంటి మా ఇళ్ళల్లో మీరు వచ్చి కొంటూరు, మీ ఇళ్ళల్లో మేము ఎందుకు కొనకూడదు అన్నది ఇక్కడ పంచాయి. ఇది భూమికి సంబంధించినటువంటి పంచాయి. రెండవది రిలీజియన్, మతం. ఇది చాలా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలా. ఈ 53% హిందువులే, హైందవులే. కేవలం ఈ 47% ఉన్నటువంటి కుకీసే కానీ, నాగాసే కానీ దీనిలో కన్వర్టెడ్ క్రిస్టియన్స్. అంతేకాకుండా పక్క దేశం నుంచి వచ్చిన రోహింగ్యాలు, వీళ్ళకి రాత్రి రాత్రే వచ్చి ఈ కొండలాంటి ప్రాంతంలో ఉన్న భూమిని అక్రమంగా కబ్జా చేసి ఇల్లు కట్టి ఇది మాదే అంటే, ఇక్కడున్న మూలవాసులకి కోపం రావడమే కాకుండా ఇక్కడ ఉన్న హిందువులని వీళ్ళు కామెంట్ చేస్తుంటారు, మేము గిరిజనులము అని కామెంట్ చేస్తుంటారు. ఈ కామెంట్ పక్క దేశం నుంచి వచ్చే వాళ్ళ ప్రోద్బలంతో జరుగుతుంది. మతం మీద కామెంట్ జరుగుతుంది, మతం మీద వివక్ష జరుగుతుంది,
మూడవది వచ్చేసి ఇల్లీగల్, అంటే మనం నిషేధించినటువంటి పంటను వేయడం, నిషేధించినటువంటి నల్లమందు అంటాం కదా, నల్లమందు డ్రగ్. ఈ నల్లమందుని ఈ 90% ఉన్న భూమిలో కుకీస్ 13,500 ఎకరాలల్లా, నాగాస్ 2,500 ఎకరాలల్లా నల్లమంది వేస్తూ డ్రగ్ను సప్లై చేస్తూ పక్క దేశాలకి సరఫరా చేస్తుంటారు. వీళ్ళు ర్యాష్గా బిహేవ్ చేస్తారు. ఈ నల్లమంది వేయాలంటే ఇప్పుడో వెనుకట జరిగిపోయింది, ఇప్పుడు ప్రభుత్వం నిషేధించినాక కూడా ఈ నల్లమంది వేయడం, దీన్ని ఎందుకేస్తున్నామంటే పోలీసుల మీద దాడి చేయడం, మణిపూర్ల మీద వాళ్ళ దాడి చేయడం, ఒక దాడి హంగామా, ఒక దారుణమైనటువంటి సంఘటనలకు ఇది ఒక కారణం. ఇక నాలుగవది అంటే మణిపూర్ను ఏదో ఒకరు పక్కనే ఎక్కడో ఉండి ఎవరి విజన్ వాడు చూపిస్తా అంటే కుదరదు. మణిపూర్లో వాస్తవం ఏందో తెలియకుండా మాట్లాడితే నడవది. ఎందుకు అంటే మనం ఫస్ట్ ల్యాండ్ ఇష్యూ తీసుకున్నాం. 53% ఉన్న మైతీసు ఈ మూలవాసులు, మణిపూర్ మూలవాసులు కేవలం 9% అంటే 10% వేసుకోండి, 10%లో ఇక్కడనే ఉండిపోవాలి, వీళ్ళు ఈ భూమిని కొనకూడదు. కానీ 90% చేతిలో ఉన్న కుకీసే కానీ నాగాసే కానీ ఈ భూమిని కొనచ్చు, ఆక్రమించవచ్చు, ఇంకేదైనా చేయొచ్చు. అంటే కొనడం వల్ల ఓన్లీ ఆక్రమణ, రాత్రికి రాత్రి ఇల్లు కట్టేయాలి మాది అని చెప్పాలి. పోలీసు వాళ్ళు వచ్చి ఇది మీరు ఖాళీ చేయాలి, మీరు పక్క దేశం వాళ్ళు అంటే ఆధార్ కార్డు తయారు చేయాలి. వాళ్ళను ఈ కుకీస్ సంబంధించినటువంటి కొంతమంది పక్క దేశంలో ఉంటారు, వాళ్ళు వస్తారు వీళ్ళకు సంఘీభావంగా. ఇది నిన్న దాక మొన్న కొన్ని ఛానళ్ళు చూసినాం, మోదీది ఒక్కందే బాధ్యత అని చెప్పేసి, మోదీ అమిత్ షాదే బాధ్యత అంటారు. బీజేపీ లేకముందు, బీజేపీ అధికారంలో రాకముందు 2012లోనే ఈ మణిపూర్ మైతీస్ పంచాయతీ స్టార్ట్ అయింది, ఉద్యమం స్టార్ట్ అయింది, ఈ సంఘటన చాలా మంది దాచిపెడతారు. 2012లోనే మాకు ఈ రైట్స్ కావాలని చెప్పేసి పంచాయతీ పెడతారు. ఇది పాత పంచాయతీ, కొత్త పంచాయతీ కాదు. కాకపోతే 2022లో నరేంద్ర మోదీ మీరు శాంతి కోరుకుంటారు, మేము శాశ్వతం చేస్తామని చెప్పారు. దానిలో తప్పేం చెప్పలేదే. దీన్ని హైలైట్ చేస్తూ ఈ దేశంలో పక్క దేశం వాళ్ళు, చైనా వాళ్ళు, రియల్గా ఈ మణిపూర్లో చైనా వాళ్ళు, బర్మా వాళ్ళు, మయన్మార్ వాళ్ళు ఇద్దరు వాళ్ళ రోహింగ్యాలను ఈ దేశంలో పంపిస్తూ, మతం పేరు మీద ఇక్కడ ఉన్న మైతీస్ మీద అవహేళన చేస్తూ, దాడి చేసే కుట్ర చేస్తూ, అక్కడి భూమిని కబ్జా చేస్తూ, అక్కడ ఉన్న పోలీసులను ఎదురిస్తూ, నల్లమందును పండిస్తూ, డ్రామా చేస్తుంటే ఎందుకు ఈ దేశం మౌనంగా ఉండదని ప్రశ్న. ఇకపోతే నాలుగో పంచాయతీ రాజ్యాధికారం, రాజ్యాధికారం అనేది నాలుగో పంచాయతీ. భూమి పంచాయతీ ఉంది, మతం పంచాయతీ ఉంది, నల్లమందు పంచాయతీ ఉంది, రాజ్యాధికారం ఉంది. ఇక్కడ ఈ మైటీస్లో, 40 మంది ఎమ్మెల్యేలు ఉంటారు, కుకీస్లో 10 మంది ఎమ్మెల్యేలు కూడా ఉండరు. అంటే 40 మంది ఎమ్మెల్యేలు ఉన్న, రాజ్యాధికారం ఉన్న మైతీస్ మీద కుకీస్ దాడి చేస్తుంటారు, ప్రభుత్వం చెప్తే వినరు. ఇది ఖాళీ చేయాలి. మన తెలంగాణలో కూడా సీఎం సార్ 58-59 జీవోదిస్తారు. ఇక్కడ ఉన్న దాంట్లో కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, కానీ అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండవు. పక్క దేశం వాడు వచ్చి భూమి కబ్జా చేస్తా అంటే, మేము గతంలో గూగుల్ మ్యాప్ చూసినాం, ఆ మ్యాప్లో ఏడు ఇల్లు లేదా, ఇది మీరు కబ్జా చేసిరా అని చెప్పేసి 30కి పైగా ఊర్లను కాల్ చేయమంటే ఇక్కడ పంచాయతీ మొదలవుతుంది. పరాయి దేశం వాడు వచ్చి ఈ దేశంలా ఈ దేశాన్ని, భూభాగాన్ని కబ్జా చేస్తా అంటే మౌనంగా ఉండడం మోడీ చేతగంతనమే అనాలి. ఇక్కడ కదా మోడీ చేతగంతనం. నిజంగా వీళ్ళను ఉక్కు పాదంతో ఎందుకు అంచేయలేకపోతాడు? అక్కడ మన సింగ్ సాబ్ ఉంటాడు సీఎంగా, ఆయన కూడా మైతీస్కి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి ఈయన ఇంకా గట్టిగా చర్యలు తీసుకోలేకపోతుంది. గట్టిగా చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇక్కడ చూరాచాంద్పూర్ అని కొంతమంది దీన్ని హైలైట్ చేస్తారు, అవసరం లేదు. చూరాచాంద్పూర్ అనేది కుకీస్ ఎక్కువగా ఉండే ఏరియా. ఈ ఏరియాలో మొదట పంచాయతీ జరిగింది. కామన్గా ఒక తెగ, అది పక్క రాష్ట్రము, పక్క దేశం వాళ్ళ సపోర్ట్ తోటి నల్లమందు పండించే ఆ ఏరియా వ్యక్తులు ఉండగా, డ్రగ్స్ సప్లై చేసే వ్యక్తులు ఉండగా, ఆయుధాలను యథేచ్ఛగా వాడే వాళ్ళు ఉండగా దాడులు జరిగితే ఇక్కడ కుకీస్ ఎక్కువ ఉంటారు. ఈ కుకీసే మేజర్గా ఉండి మైతీస్ మీద దాడి చేసే ప్రయత్నం చేసారు. మైతీలో ఇక్కడ ఇంపాల్ అన్నట్టు ఉంటుంది, ఈ ఇంపాల్ నుంచి కూడా దాడి జరిగింది. దేశంలో మొత్తం దాడి జరుగుతుంది. ఈ దాడి దేశంలో ఎందుకంటున్నా అంటే
మైతీస్ మీద దాడి చేయాలి అని చెప్పేసి పక్కన ఉన్న మిజోరాం వాళ్ళు కూడా హెచ్చరికలు జారీ చేస్తారు. అంటే ఈ దేశం మూలవాసులైన హిందువులైన పాపానికి మిజోరాంలో కూడా మైతీస్ మీద దాడి చేస్తా అంటే ఈ హిందువులు ఏడిపోవాలి. రోహింగ్యాలు వచ్చి మణిపూర్ని మూలవాసుల మీద జాగల్ని కబ్జా చేస్తుంటే, నల్లమందు పండిస్తుంటే, మేము ఎలాగో రాజ్యాధికారంలోకి రాము కాబట్టి అలజడి సృష్టిస్తామంటే డబల్ ఇంజన్ సర్కార్ అయినటువంటి బీజేపీ ఎందుకు మౌనంగా ఉంటున్నది ప్రశ్న. దయించి ఒకసారి వాస్తవాలు, ఇవి వాస్తవాలు, భూమి పంచాయి ఉంది, మతం పంచాయి ఉంది, నల్లమందు పంచాయి ఉంది, రాజ్యాధికారం పంచాయి ఉంది, ఇవి కాక వేరేది విదేశం నుంచి వచ్చే హస్తం ఉంది. ఈ విషయాన్ని పక్కన పెట్టి మణిపూర్లో ఏదో జరగబోతుంది, ఏదో జరుగుతుంది, మహిళల్ని రేప్ చేసిర్రు, నేను రేప్ చేసిన దాన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తా, కానీ ఆ రేప్ చేయడంలో రెచ్చగొట్టడానికి కారణమైన వాళ్ళు కూడా మహిళలు అన్న సంగతి మర్చిపోకండి. అక్కడ ఏం జరుగుతుందో దేశానికి తెలియాలి, వాస్తవాలు తెలియాలి. వాస్తవాల్ని పక్కన పెట్టి మహిళల్ని ఊరేగించినటువంటి సంఘటనే చూపిస్తున్నారు, కానీ మహిళల్ని దారుణంగా చంపుతూ హిందూ ధర్మాన్ని ఆచరిస్తున్న వాళ్ళ మీద దాడులు చేస్తూ మణిపూర్ భూభాగాన్ని వేరే దేశీయులు వచ్చి కబ్జా చేస్తుంటే ఈ ఇష్యూని పక్కన పెట్టేసి మనం ఇంకో విధంగా చర్చ జరిగితే వాస్తవాలు తెలియ, వార్తలు వాస్తవాలు కాబట్టి మనం వాస్తవాలే చెప్పుదాం. వాస్తవాలు చెప్తేనే ప్రజలకు అర్థమైతే అసలు ఏం జరుగుతుందో తెలుస్తుంది. వాస్తవాన్ని దాచిపెట్టి మన రూమ్లో పేద ఏనుగును పెట్టుకొని ఏం లేదు అంటే కుదరదు. దయించి ఇవి వాస్తవాలు. నేను మణిపూర్కు ఒక 2 సార్లు పోయినా, ఇప్పుడే కాదు గతంలో పోయినా, ఒక 1 ఇయర్ కింద కూడా పోయినా, నాకు వాస్తవం ఏంటంటే నాకు కొంత అవగాహన ఉంది. ఇక్కడ భూమికి సంబంధించి, మతానికి సంబంధించి, నల్లమందుకు సంబంధించి, రాజ్యాధికారానికి సంబంధించిన పంచాయతీ జరిగినప్పుడు మాకు మేము విదేశీయులమని తేలుతున్నప్పుడు వాళ్ళలో అలజడి స్టార్ట్ అయింది. ఆ అలజడి వాళ్ళు దీన్ని మొత్తం ఆ కంపును మొత్తం మణిపూర్ చుట్టిరు. ఇప్పటికైనా ఎందుకంటే నేను బలపడడానికి 60,000 మంది నిరాశ్రయులయ్యారు, ఒకరిద్దరు కాదు 60,000 మంది, 300 ఊర్లు ఖాళీ చేయాల్సిన పరిస్థితి, ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం పెద్ద ఎత్తున మిలిటరీ ఫోర్స్ను దించి ఈ అరాచక శక్తుల మీద ఖచ్చితంగా శిక్షించకపోతే కుదరదు. లేకపోతే మణిపూర్లో జరిగినటువంటి ఈ మైథిలిక్స్ జరిగిన సంఘటనే కానీ దేశం మొత్తం జరిగే అవకాశం ఉంది. మిజోరాం ఆల్రెడీ హెచ్చరిస్తుంది, మైథిస్ మీరు మా మిజోరాం వదిలి పారిపోండి అని. ఎటు పోతారు వాళ్ళు? హిందువులైన పాపానికి ఈ ఘోరం. ఇంక కొన్ని మన దగ్గర వాట్సాప్ యూనివర్సిటీలలో చైనా బానిసలు ఈ ఇష్యూనంతా పక్కన పెట్టి యూట్యూబ్లలో చైనా నుంచి మయన్మార్ నుంచి దేశానికి ప్రమాదం ఉంది, ఏం ప్రమాదం ఉండదు, ఈ దేశంలో ఉన్న ప్రతి వ్యక్తి సైనికుడు అవుతాడు ఇట్లాంటి సంఘటన జరిగితే. దయించి ఈ ఇష్యూస్ 4 ఉన్నాయి, భూమి పంచాయి, మతం పంచాయి, నల్లమల సంబంధించి, రాజ్యాధికారం సంబంధించి, దీనికి రెచ్చగొట్టడానికి కొన్ని విద్యార్థి సంఘాలు కూడా యుద్ధ ప్రాతిపదికన చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఆ విద్యార్థి సంఘాలకు చాలా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, పక్క దేశం సంబంధించినటువంటి రోహింగ్యాలకు సంబంధించినటువంటి వాళ్ళు చెప్పే విధానాన్ని వీళ్ళు ఫాలో అవుతున్నట్టుగా మనకు స్పష్టమైన ఏ విద్యార్థి విధానమైనా కూడా ఆలోచించే విధంగా ఉండాలి, కానీ దాడులు చేసే విధంగా ఉండకూడదు. దాడులు పురమాయించే విధంగా అసలు ఉద్యమాలు చేయకూడదు. అలాంటి ఉద్యమాలే ఈరోజు జరుగుతున్నాయి మణిపూర్లో. దీని మీద వాస్తవాలు ఏందో తెలవాలి. వాస్తవాలు తెలియకపోతే